హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని అన్సోల్డ్ మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సినిమాలో స్టార్ హీరో అయినప్పటికీ టీవీ ఛానల్స్ అయితే ఆ సినిమాని కొనడానికి ముందుకు కావట్లేదు. ఆ సినిమాలు ఏంటో చూసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకుని చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. ఫస్ట్ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల మరియు వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నారప్ప. ఈ మూవీ యొక్క సెల్లర్ రైస్ జెమ్మీ టీవీలో వచ్చింది. అక్కడక్కడ కొంచెం న్యూస్ అయితే పెట్టింది, బట్ నిజం చెప్పాలంటే జెమ్మీ టీవీ ఈ మూవీని కొనలేదు. సెకండ్, దృశ్యం 2. 2014లో వెంకటేష్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 2కి సీక్వెల్గా వచ్చిన మూవీ దృశ్యం 2. అయితే ఈ మూవీ యొక్క సెల్లర్ రైస్ జీ తెలుగు తీసుకోవాలి, బట్ నిజం చెప్పాలంటే ఈ మూవీ అన్సోల్డ్గా మిగిలిపోయింది. థర్డ్, శకుంతలం. గుణశేఖర్ మరియు సమంత కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ శకుంతలం. అయితే టీవీ రేస్ తీసుకోవడానికి ఏ ఛానల్ అయితే ముందుకు కావట్లేదు. నేను అనొచ్చు నేను జీతలు తీసుకున్నాను, బట్ కన్ఫర్మ్ అయితే కావడం లేదు. ఆల్రెడీ హిందీలో అయితే అక్కడ టెలికేషన్ గైస్ అయితే అమ్ముడిపోయింది, బట్ ఎప్పుడు కోసం తెలియదు. ఫోర్త్, ఏజెంట్. చాలామంది అంటున్నారు ఏంటంటే ఏజెంట్ మూవీ యొక్క సాటరైజ్ జెమ్మీ టీవీలో ఉందని, బట్ బహుశా అదే కావచ్చు. బట్ ఒఫీషియల్గా చెప్పాలంటే ఈ మూవీ యొక్క సాటరైజ్ ఇంకా కన్ఫర్మ్ కావడం లేదు, అదే మా ప్రాబ్లం. ఫిఫ్త్, కోప్గా. విక్రమ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కోప్గా. తమిళంలో యావరేజ్గా నిలిచి మన తెలుగులో ఫ్లాప్ అయిన సినిమా ఇది. అయితే స్ట్రీమింగ్ గేస్ కోసం అయితే సోనీ లివ్ అయితే తీసుకుంది, బాగానే ఉంది, బట్ ఈ సినిమా యొక్క టీవీ గేస్ తీసుకోవడానికి ఏ ఛానల్ అయితే ముందు కావడం లేదు. సిక్స్, జైభీమ్. సూర్య డ్రామా కోర్ట్ రూమ్ మూవీ జైభీమ్. అయితే ఈ మూవీ యొక్క సెటర్ గేస్ తీసుకోవడానికి తెలుగుకోవడానికి ఎవరైతే ముందు కావట్లేదు. సెవెంత్, తెగింపు. అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెగింపు. అయితే ఈ మూవీని కొనడానికి కూడా ఏ ఛానల్ అయితే ముందు కావట్లేదు. బహుశా నేను అనొచ్చు జీ తెలుగు వాళ్ళు తీసుకున్నా కానీ, బట్ తీసుకుంటే ఈ పాటకి అయితే ప్రసారం చేయాలి, బట్ చేయట్లేదు. మేబీ అన్సోల్డ్లో మిగిలిపోతుందని అనుకుంటున్నాను. ఎయిత్, స్టాలిన్. ఈ మూవీగా సెలవేస్ ఎప్పుడో ఎక్స్పెక్ట్ అయిపోయింది, కానీ రెన్యూ చేసుకోవడానికి ఏ ఛానల్ అయితే ముందు కావడం లేదు. నైన్త్, ఇందిరా. ఈ మూవీ యొక్క సెలవేస్ కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ అయిపోయింది, బట్ రెన్యూ చేసుకోవడానికి ఏ ఛానల్ అయితే ఒప్పుకోవడం లేదు. టెన్త్, అల్లూరి. ఈ సినిమా ప్రేక్షకు ముందు అవేజన్ ఇవ్వడంతో టీవీ గైస్ తీసుకోవడానికి ఏ ఛానల్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. లెవెన్త్, ఆరెంజ్. త్వరలో గామ్చేన్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ మూవీ యొక్క సెటర్ గైస్ ఎక్స్పైర్ కాబోతుంది, బట్ రెన్యూ చేసానికి ఏ ఛానల్ అయితే ముందు కావట్లేదు. బట్ నాకు తెలిసి రెన్యూ చేసానికి జీతలుగా ఉండదని చెప్తున్నారని అంటున్నాను, మేబీ చూద్దాం. ట్వెల్త్, ఎనిమీ. విశాల్ మరియు ఆర్యల యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎనిమీ. ఈ సినిమా కూడా తెలుగులో కూడా గావడం జరిగింది, బట్ టీవీ గైడ్ అయితే జీ తెలుగు తీసుకోవాలి, కానీ సిన్స్ 2 ఇయర్స్ అయిపోయింది, అయితే ఈ మూవీ అన్సోల్డ్గా మిగిలిపోయింది. థర్టీన్త్, కుమార్ 21F. ఈ మూవీ యొక్క సెటర్డేస్ కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ అయిపోయింది, బట్ రెండు చేసుకోవడానికి ఏ ఛానల్ అయితే ముందు కావడం లేదు. 14th, హిప్పీ. కార్తికేయస్ హిప్పీ పేక్ష ముందు ఫ్లాప్ నిలవడంతో టీవీ గైస్ తీసుకోవడానికి ఏ ఛానల్ అయితే ముందు కావడం లేదు. 15th, ఆహా కళ్యాణం. నానేస్ యొక్క కామెడీ రొమాంటిక్ మూవీ ఆహా కళ్యాణం ప్రేక్షకు ముందు కొంచెం బాగానే ఒక రెస్పాన్స్ వచ్చింది, బట్ ఈ మూవీ యొక్క రైట్స్ జెమిడి తీసుకున్నప్పటికీ జస్ట్ 2 టైమ్స్ మాత్రమే ప్రశంసించింది, దానికంటే ఎక్కువసార్లు అయితే ప్రశంసించలేదు. మేబీ ఈ మూవీ అయితే అన్సోల్డ్గా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. 16th, కబ్జా. ఉపేంద్ర మరియు సుధీర్ కాంబినేషన్లో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రం కబ్జా. కన్నడ సెటిలైట్ కోసం ఆల్రెడీ అక్కడ ఉదయ టీవీ తీసుకుంది, కానీ మన తెలుగు సెటిలైట్ విషయంలో ఏ ఛానల్ తీసుకోవడానికి ముందు కావడం లేదు. సో ఇది ఫ్రెండ్స్, మేమైతే ఇంకా మెసేజ్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంతకు చూస్తున్నాను.